శాబ్దాల పాటు ప్రౌఢనటి దాకా ఒక సమగ్రమైన కెరీర్ ఉన్న ఏకైక నటీమణి శ్రీదేవ్ అంటాను. ఈ దేశంలో చాలామంది బాల నటీమణులు ఉన్నారు, కానీ భారతదేశంలో చాలామంది బాల నటీలు ఉన్నారు, ప్రౌఢ నటీమణులు ఉన్నారు. కానీ ఈ రెండింటినీ ఒక సమగ్రమైన ప్రయాణంలాగా చేసుకుని ఆశాంతము తన ప్రభుత్వాన్ని ప్రతిభని చూపిన ఏకైక నటి శ్రీదేవి. చాలా విలక్షణమైన ట్రాన్స్ఫర్మేషన్. చాలామంది బాలనటుల్లో బాగా చేస్తారు, కానీ తర్వాత వాళ్ళు కనిపించరు. నా ప్రత్యేకమైన అదృష్టం ఏంటంటే, సంవత్సరం గుర్తులేదు కానీ శక్తి సామంత అనురాగ్ అనే ఒక పిక్చర్ తీశాడు. దానిలో మౌసుమీ చటర్జీ మొదటిసారిగా వేషం వేసింది, వినోద్ మెహతా హీరో. ఒక క్యారెక్టర్ రోల్ అనుకుంటాను, లేదా ఒక విలక్షణమైన రోల్ ఏదో రాజేష్ ఖన్నా వేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మొదటిసారిగా శ్రీదేవి ఆ సినిమాలో రెగ్యులర్ హీరోయిన్గా నటించింది. అది నాకుగా ఒక ప్రత్యేకమైన తృప్తి. ఆ సినిమా చాలా బాగా పోలేదు, కానీ అనురాగాలు ఆ సినిమా పేరు. పిఎస్ రామిరెడ్డి అని నా మిత్రులు దానికి దర్శకత్వం వహించారు. శ్రీదేవి అందమైన నటే కానీ టైమింగ్లో కానీ అద్భుతమైన నటనా ప్రక్రియలో కానీ ఒక టైమింగ్లో అంతకంటే గొప్ప నటీమణి నాకు కనిపించరు. ఒకప్పుడు భానుమతి చాలా సమగ్రమైన నటి అయితే, అన్ని రంగాలను పూనుకోకపోయినా తను పూనుకున్న ప్రతి రంగంలోనూ ఒక ప్రత్యేకతను సాధించిన నటీమణి శ్రీదేవి. నాకు చాలా ఇష్టమైన పాత్ర, చాలామంది నటీమణులకు కష్టమైన పాత్ర, మూండ్రం తెరైలో బాలు మహేందర్ పిక్చర్లో ఆవిడ చూసిన పాత్ర. నేను ఇప్పుడు కమలహాసన్తో మాట అనేవాడిని, ఏమయ్యా నువ్వు ఈ సినిమాలో యాక్ట్ చేసిన అంత గొప్పగా, నువ్వు చాలా సినిమాల్లో చేసావు, చేయగలవు కూడా, కానీ బహుశా ఆ పాత్రలో శ్రీదేవి చేయగలిగిన ప్రత్యేకత ఇంకే నటీమణి చేయలేదు, చేయగలిగిన అలాంటి విలక్షణమైన పాత్ర కూడా చాలామంది నటీమణులకు దొరకదు. ఎవరైనా ఇవ్వాలంటే నీకు ఇచ్చారు కానీ ఆయనకి ఆవిడకి ఇవ్వాల్సిందే ఉత్తమ నటిగా అంటూ ఉండేవాడు. ఇది సరదాగా నా మిత్రుడు కనుక ఒక కమలహాసన్తో అనే మాత్రం కమలహాసన్ నవ్వుకున్నాడు. ఏమైనా జీవితంలో మీ ఇద్దరం ఎక్కువ సినిమాలు కలిసి నటించలేదు, కానీ త్రిశూలంలో నా కూతురుగా నటించింది అమ్మాయి. అతి విచిత్రం ఆవిడ ఇంప్రవైజేషను మనం ఊహించలేని విషయం అన్నమాట. ఏమండి బాగున్నారా అనే మాట చాలామంది చాలా రకాలుగా అనగలరు. సావిత్రి అండని తెలుసు, ఇంకోళ్ళు అండని తెలుసు, ఇంకోళ్ళు అండక తెలుసు, కానీ ఒక ఒక దానికి ఒక న్యాచురల్ బ్లెండ్ని ఇవ్వగలిగే శక్తి శ్రీదేవికి ఉండేది. అది చాలా ప్రత్యేకత. షీఈస్ ఎ వెరీ ఫైన్ ఆర్టిస్ట్. తర్వాత చాలామంది నటీనటులు నిచ్చెనలు జీవితంలో ఎక్కిన కొలది చాలా ఇబ్బందులకి లోను చేస్తారనే అపప్రద చాలామంది ఉంది, కానీ ఒక్కసారి కూడా డిసిప్లిన్ విషయంలో, ప్రవర్తన విషయంలో, తన పాత్రను ఒడిసి పట్టుకోవడం విషయంలో ఎప్పుడూ ఇలాంటి ఆలోచన కానీ ఇలాంటి మాట కానీ శ్రీదేవికి రాలేదు. తన జీవితంలో తను నటించిన పాత్రలన్నింటినీ గొప్పగా ఒప్పించి, నేను అంటూ ఉంటా రాఘవేంద్రరావు విన్సెంట్ అనే ఇద్దరు మహానుభావుల మాయ వల్ల జగదేకవీడు అతిలోక సుందరి గొప్ప సినిమా అయింది, కానీ అది చాలామంది చేయగలరు. ఇందాక నేను చెప్పిన మూండ్రామ్ పిరైలో లాంటి పాత్ర ఒక శ్రీదేవి చేయగలదు. ఇది ఒక శ్రీదేవి చేయగలదు అనే టైమింగు ఆ అమ్మాయి చేసే డ్యాన్స్ మూమెంట్స్లో కూడా అనిపించేది నాకు. 42 సంవత్సరాలు డ్యాన్స్లో గొప్పతనం నాకు తెలిసేది కాదు, కానీ డ్యాన్స్లో ఉన్న మెలకువలలో ఉన్న సౌందర్యము, దానిలో ఉన్న ప్రతిభ శ్రీదేవిని చూస్తున్నప్పుడు నాకు అనిపించేది. ఇండియా మిస్ ఇండియా అని హిందీ సినిమా వచ్చినట్లు కదా, అద్భుతం. ఆ అమ్మాయి చేసిన పాట ఇప్పుడు ప్రత్యేకంగా గుర్తు రావటం లేదు. ఇన్ని మాటలు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే, వయస్సుకాని వయస్సులో చాలా తిన్నతనంలో ఉండగలిగిన చాలా సంవత్సరాలు ముందుండగా అర్ధాంతరంగా వెళ్ళిపోయిన వ్యక్తి ఆవిడ. నేను కాలం రాస్తున్న అతిలోక సుందరి అంతర్ధానం అని విధమైన ఒక గొప్ప నటీమణి, ఒక తరానికి తలమానికంగా నిలిచిన నటీమణి, చిన్నతనం నుంచి ప్రౌఢ స్థాయి దాకా నటించిన నటీమణి, ఇంకా ప్రౌఢత్వాన్ని చూపగలిగిన ఎంతో కెరీర్ ముందు ఉంచుకుని వెళ్ళిపోయింది ఆవిడ.
అది సినీ రంగానికి మా అలాంటి వారికి చాలా దురదృష్టం.